అది మగలింగ చెట్టు యొక్క కాండం అది చెట్టు బెరడు అది ఆ యొక్క చెట్టు బెరడు ద్వారానే మగలింగ చెక్క మనం తీసుకోవచ్చు అయితే ఎలా దీన్ని దీన్ని ఎలా వాడుకోవాలో మీకు చెప్తాను మీరేం చేయాలంటే ఆ యొక్క చెట్టు బెరడు ఉంది చూడండి ఆ యొక్క మగలింగ చెట్టు యొక్క బెరడిని మనం ఏ రోజైనా తెచ్చిపెట్టుకోవాలి ఏ రోజైనా పర్వాలేదు తెచ్చిపెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే నీడలో నీడలో బాగా ఎండబెట్టాలి నీడలో బాగా ఎండబెట్టాలి బాగా ఎండబెట్టాలి నీడలో బాగా పొడుం పొడుంగా అయ్యే విధంగా ఎండబెట్టుకోవాలి అంటే మనం మిక్సీ మనం దంచితే అలా అయిపోవాలన్నమాట అయితే దీన్ని ఈ ఎండబెట్టిన ఈ యొక్క మగలింగ చక్కని ఏం చేయాలంటే మనం బాగా రోట్లో వేసి బాగా దంచుకోవేయాలి దంచుకోవాలి దయచేసి గమనించండి పొరపాటున కూడా మీరు దీన్ని మీరు మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేసారంటే యొక్క చెట్టు యొక్క శక్తి అంతా పోతుందనమాట అయితే మీరు మిక్సీలో మాత్రం వేయకూడదు ఈ యొక్క చెట్టుని మీరు బాగా రోట్లో వేసి దంచుకోవాలి దంచుకున్న తర్వాత అంటే సుమారుగా ఒక పావు కేజీ మోయినంగా తీసుకోండి ఈ యొక్క అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే సమానంగా బరువు ఉన్న ఏదైనా సిరిధాన్యాలు చిరుధాన్యాలు అంటారు కదా అవి ఇప్పుడు సిరిధాన్యాలుగా మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఆ యొక్క సిరిధాన్యాలని మీరు ఏదైనా ఒక ధాన్యం తీసుకోండి అంటే కొర్రలు కానీ రాగులు కానీ అరికలు కానీ సామలు కానీ మీరు ఏదైనా ఒక ధాన్యం తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని కూడా సేమ్ ఇలాగే రోట్లో వేసి దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పటికి బెల్లం అంటే కిలో ఒక మగలింగ చక్కలో ఒక వంద గ్రాముల పటికి బెల్లం లేదా కండ చక్కెర ఏదో ఒకటి ఈ రెండింటిలో ఒకటి అంటే సారాయి బెల్లం అని కూడా అంటారు కండ చక్కెరని ఈ రెండింటిలో ఏదో ఒకటి కూడా బాగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకోవాలి అంటే మగలింగ చక్కెర రెండు స్పూన్లు అలాగే చిరుధాన్యాలు రెండు స్పూన్లు అలాగే ఈ పటిక బెల్లం ఒక స్పూను లేదా అర స్పూను ఇలా ఈ మూడు కలుపుకొని మీరు ఏం చేయాలంటే స్వచ్ఛమైన ఆవు పాలల్లో నైట్ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆవు పాలండి గేదె పాలు వాడొద్దు గేదె పాలు మా మామూలుగా పాలు వాడి మళ్ళా గురువుగారు ఈ తంత్రం పనిచేయలేదని మీరు బాధపడొద్దు కాబట్టి స్వచ్ఛమైన ఆవు పాలని మీరు తెచ్చిపెట్టుకోండి ఎక్కడైనా సరే ఈ యొక్క పాలల్లో నైట్ పడుకునే ముందు ఈ యొక్క గ్లాసులో కనుక మనం వేసుకున్నట్లయితే గ్లాసులో ఈ యొక్క స్పూన్ వేసుకొని తాగినట్లయితే ఇంకా చూడండి మీ యొక్క మగతనం శక్తి ఎలా పెరుగుతుందో మీ నరాలు కృషించిపోయిన నరాలు కూడా అంటే సన్నటి నరాలు కూడా తేజ మంచి తేజస్సుగా అంటే ఉత్తేజంగా తేజస్సుగా అన్ని రకాలుగా ఎన్ని వేరియేషన్స్ అయితే అన్ని వేరియేషన్స్ ఉన్నాయో నరాలు బాగా ఉబ్బి అంటే రక్త ప్రసరణ బాగా జరిగి మీ యొక్క పురుషాంగం దృఢంగా బలంగా చాలా అద్భుతంగా తయారవుతుంది మీరు ఇంకా స్త్రీతో ఎన్నిసార్లు అయినా శృంగారం చేసే శక్తి మీకు వస్తుంది అనమాట అంత మోస్ట్ పవర్ఫుల్ అనమాట దీన్ని మించిన మగతా శక్తికి దీని ముందు ఏ వీడియో కూడా పనికిరాదు అంత గొప్ప శక్తివంతమైంది అయితే ఇక్కడ మీకు తీపి చెప్పాను షుగర్ ఉన్నవాళ్ళు ఆ యొక్క కండ చక్కెర కానీ పటిక బెల్లం కానీ వాడవద్దు షుగర్ వాళ్ళు వాడొద్దు అయితే మిగతా వాళ్ళు మాత్రం వాడుకోండి అయితే చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే చాలా మంది గురువుగారు మీ యొక్క ముఖాన్ని ఫేస్ని చూపించండి అంటున్నారు ఇక్కడ నాకు ఏంటంటే నా ముఖాన్ని చూపించే ఉద్దేశం నాకు లేదు అంటే నా ముఖాన్ని చూపించే కన్నా మీకు ఆ చెట్టును చూపిస్తే మీకు ఆ చెట్టు ఉపయోగపడుతుంది కానీ నా ముఖం మీకు ఎలాంటి ఉపయోగపడదు అర్థం చేసుకోగలరు మీరు ఆ చెట్టును చూపిస్తే చెట్టును గుర్తుపట్టవచ్చు మీరే తెచ్చి పెట్టుకోవచ్చు అయితే ఈ యొక్క మగలింగ చెక్కని మీరు ఏంటంటే మీరు స్వయంగా వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకోవద్దు లేదా గురూజీలు అనువంశిక వైద్యుల ద్వారా తెప్పించుకోండి నో ప్రాబ్లం కానీ ఎవరు పడితే వాళ్ళు నమ్మి మీరు మగలింగ చెక్క అంటే వాళ్ళు డూప్లికేట్ ఇవ్వచ్చు అలాగే పచారీ షాపు ఆయుర్వేదిక షాపుల్లో మగలంగ చెక్కల పేరుతో అమ్ముతారు వాటి కొనొద్దు అది అంతా కూడా కరెక్ట్గా ఉండదు అంతా డూప్లికేట్ అనమాట నిజమైన మగ మగలింగ చెక్క ఇదే యొక్క చెట్టుని మీరు వాడండి మీకైతే పురుషాంగం చాలా దృఢంగా బలంగా మీ లైఫ్ అంతా మీరు శక్తివంతంగా ఉంటుంది అయితే చాలా మంచి